క్రిస్టియానిటీ బ్రిటిష్ రాక కొన్ని వందల సంవత్సరాల ముందు మన భారతదేశంలోనే ఉండే. మన భారతదేశంలో అప్పటికే చాలామంది క్రిస్టియన్స్గా ఉన్నారు. దయచేసి బ్రిటిష్ వాళ్ళు ఏదో క్రిస్టియానిటీని తీసుకుని వచ్చారనేది కాదు. బ్రిటిష్ ఎక్కడెక్కడైతే ఆక్రమించుకున్నారో, ఏ ప్రాంతంలో అయితే వాళ్ళు తన అధికారం చూపెట్టారో అలాంటి ప్రాంతంలో మిషనరీస్ వచ్చారండి. బ్రిటిషర్స్ కాదు, మిషనరీస్ వచ్చారు. వాళ్ళు కేవలము దేవునికి సంబంధించిన వ్యక్తులు. దేవునికి సంబంధించిన వ్యక్తులు ఏం చేశారు తెలుసా, మన భారతదేశానికి వచ్చి భారతదేశంలో ఉన్న తక్కువ వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఎడ్యుకేషన్ ఇచ్చారండి, వాళ్ళకు హాస్పిటల్ కట్టించారండి, వాళ్ళకు దగ్గర తీసుకొని వాళ్ళకు మీరు మాతో పాటే తినండి అని ఒక సమానమైన హక్కు ఇచ్చారండి. అది మన వాళ్ళకు సెట్ అవ్వాలి కదా, అది మన వాళ్ళకు జీర్ణం కావాలి కదా. దీనికి వాళ్ళు కూడా ఒక తక్కువ వర్గం వాడు మా సమానంగా కూర్చొని తింటున్నాడనే డైజెషన్ కాక, అది అన్నం అరగక ఒక మతం అని పేరు పెట్టేసి క్రైస్తవుల మీద ఏడుస్తూ వీళ్ళేదో మార్చేస్తున్నారు, వీళ్ళేదో మార్చేస్తున్నారని ఒక కుట్రపూరితంగా క్రిస్టియన్స్కి బ్లేమ్ లేపడం స్టార్ట్ చేశారు. ఒకవేళ గనక ప్రేమ ఉంటే భారతదేశంలో ఉన్న దళితులు కానీ, భారతదేశంలో ఉన్న తక్కువ కులం ఉన్నవారు కానీ, అలాంటి వాళ్ళ మీద ప్రేమ ఉంటే మీరు సమానంగా కూర్చోబెట్టి వాళ్ళని తినిపించేవాడు, వాళ్లకు కావాల్సిన వైద్యం ఇచ్చేవాళ్ళు, వాళ్ళకు కావాల్సిన ఎడ్యుకేషన్ ఇచ్చేవాళ్ళు. కానీ అలా చేయలేదు కదా. మీరు వాళ్ళని దూరం చేశారు, వాళ్ళు ఇంకొకరికి దగ్గర అయ్యారు, అందుకనే జీర్ణించలేకపోతున్నారు. క్రైస్తవుడు అంటే ప్రేమ పంచేటోడే కానీ వర్గాల మధ్యలో చిచ్చులు పెట్టేటోడు కాదు. వర్గాల మధ్యలో చిచ్చులు ఎవరు పెట్టారో మనకు స్టార్టింగ్ నుంచే తెలుసు. హిస్టరీయే చెప్తుంది ఎవరు ఎవరి కొరకు బతికాడనేది.